హాయ్ అండి వెల్కమ్ టు త్రిపుల్ ఫైవ్ కే క్రియేషన్స్ నేను కుమారి నేను ఈరోజు మీకు ఈ ఇయర్ రింగ్స్ చేయడం చూపిస్తానండి అదేంటంటే ఏదైనా ఒక ఇది నేను శారీ ఫాల్లో వస్తుంది కదా అలాంటి కార్డ్బర్డ్ అంటే కొంచెం పలిచినవి మరీ తిక్కువ కాదు అది అలాంటిది తీసుకుంటున్నాను తీసుకుని ఇలా రౌండ్ సర్కిల్ మనకు ఏ సైజ్ కావాలంటే అది సర్కిల్ గీసుకొని అలా కట్ చేసుకోవాలి ఇంకా నేను ఎలా చేస్తున్నానంటే నా దగ్గర ఫ్యాబ్రిక్ పెయింట్స్ కొన్ని ఉంటాయి కదా అవి ఎండిపోయితే ఆ లోపల కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ మూత లోపల ఈ రౌండ్స్ ఉన్నాయి సో నేను ఈ రెండింటిని నేను ఈరోజు యూజ్ చేసుకుంటున్నాను సో మనకి స సైజుని బట్టి మనకు పెద్దవి కావాలంటే అలా చేసుకోవచ్చు అయితే దానికి నేను ఈ థ్రెడ్ యూజ్ చేస్తున్నానండి కొంచెం పతలా థ్రెడ్ అంటే సన్నగా ఉన్న థ్రెడ్ని యూస్ చేస్తున్నాను ఇంకా పెద్ద ఎక్కువ ఐటమ్స్ ఇంకా పెద్ద సైజు చేసుకోవాలంటే దాన్ని బట్టి థ్రెడ్ని కొంచెం పెంచుకుంటే మీకు పెద్ద సైజు వాటికి కూడా బాగుంటుంది అలా చేసుకోవాలి అయితే ఇప్పుడు నేను ఈ థ్రెడ్ని ఏం చేస్తున్నానంటే ఫ్యాబ్రిక్లు కానీ ఫెవికాల్ ఎంఆర్తో కానీ మధ్యలో సెంటర్ పాయింట్ చూసుకుని ఇలా అంటిస్తున్నాను సో ఈ అంటిస్తున్నప్పుడు కొంచెం చికాకు పెడుతుందండి ఎందుకంటే ఊరికే మనం సెంటర్ పాయింట్ తీసుకున్నా అది కదిలిపోతూ ఉంటుంది స్టార్టింగ్ అంటించినప్పుడు దాన్ని పట్టుకుని కొంచెం ఆరనివ్వాలి ఆరనిస్తే మీకు లే స్టార్టింగ్ నుంచి అలా తిప్పుతూ ఉంటే అది జరిగిపోతూ ఉంటుంది అయినా సరే జరుగుతుంది దాన్ని మనం అడ్జస్ట్ చేస్తూ మనం పెట్టిన సర్కిల్ అంతా అది ఫిల్ అవ్వాలి ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఆ చక్కగా రౌండ్ అంతా అది అలా పెట్టుకుంటూ వెళ్ళాలి మీకు కొంచెం ఆరిన తర్వాత మీకు ఆ బేస్ అవసరం లేదు అనుకుంటే తే తీసేసుకోవచ్చు ఆరిన తర్వాత కానీ నేను బేస్ నుంచేస్తాను ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పేసి ఆరిన తర్వాత మీకు ఈ ఫెవికాల్తో కోట్స్ వేసేసుకున్నాం అనుకోండి రెండుసార్లు అప్పుడు మీకు కింద బేస్ తీసేసినా కూడా పర్వాలేదు అనమాట ఇదిగోండి కంప్లీట్ చేశాను ఇలాగా మొత్తానికైతే అయితే ఇలాగే రెండో పీస్ని కూడా చేసేస్తాను చేసిన తర్వాత రెండు ఈక్వల్గా వచ్చేసాయి ఆరిపోవాలిది ఆరిన తర్వాత ఇంకా కొంచెం సెమీగా ఆరుతున్న మధ్యలోనే నేను ఏం చేస్తానంటే ఒక హోల్ పెట్టుకుంటాను మనం ఇయర్ రింగ్స్ అనుకుంటున్నాం కాబట్టి ఆ హోల్ని నేను అట్లాగా పెడుతున్నాను కొంచెం అది అలా సెట్ చేసుకుంటూ పూర్తిగా ఆరిన తర్వాత కూడా పెట్టుకోవచ్చు కాకపోతే నేను ఇంకా సెమీగా ఉన్నప్పుడే నేను హోల్ చేసేసుకున్నాను ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఫుల్గా రెండు ఆరిపోయండి అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫ్యాబ్రిక్ కలర్స్లోని వైట్ అక్రలిక్ కలర్ తీసుకొని కోట్స్ వేసేస్తున్నాను ముందుని వెనకాతల్ని బ్లాక్ అయినా వేసుకోవచ్చు అయితే మనం థీమ్ తీసుకున్నది ఏంటంటే ఫ్లాగ్ అన్న కాన్సెప్ట్ చేస్తాను కాబట్టి మొత్తం బ్లాక్ తీసుకుంటున్నా వైట్ తీసుకుంటున్నాను సో మీరు వేరేగా డిజైన్స్ చేసుకోవాలంటే ఫుల్ బ్లాక్ చేసేసుకొని దాని మీద మనకి ఇష్టమైన డిజైన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో నేను ఫ్లాగ్ థీమ్ అంటే మన జెండా ఇవ్వాలని అనుకుంటున్నాను కాబట్టి ముందైతే రెండు ఇయర్ రింగ్స్ అంటే ఒకేలా ఉండాలి కాబట్టి ఎగ్జాక్ట్గా కొంచెం మార్క్ చేసుకుంటున్నాను లైనర్తో సో నా దగ్గర డా ఈ పెన్స్ ఉన్నాయి కదా ఆ పెన్నుతో చేసేసుకున్నాను ఫిల్ చేసేస్తున్నాను ఆరెంజ్ కలర్ని తర్వాత ఫ్యాబ్రిక్ కలర్స్తోనైనా కూడా ఇవి వేసుకోవచ్చు ఆరెంజ్ కిందన గ్రీన్ వేసాను ఆల్రెడీ మధ్యలో వైట్ ఉంది కాబట్టి సో మధ్యలో బ్లూ తీసుకొని చిన్న వీలు వేసేస్తానండి సో మరి అప్పటికైతే ఇవి ఫినిష్ అయిపోయినట్టే పెయింటింగ్ పార్ట్ సో దానికి హ్యాంగింగ్స్ పెట్టేసుకుంటాం అనమాట మరి మీరు కూడా నచ్చితే లైక్ చేసి ఇప్పుడు షేర్ చేయాలి మరి షేర్ చేయండి ఎవరికైనా నచ్చింది అంటే లైక్ చేస్తేనే కదండి ఇంకొక వాళ్ళకి చూడ్డానికైతే మన వీడియో వెళ్తుంది సో ఇప్పుడు నేను ఇవి చూపించాను కదా ఇయర్ రింగ్స్వి అలాగా పెట్టుకునేవి అమ్ముతారు మీకు తెలిసే ఉంటుంది అవి నేను తీసుకున్నాను అనమాట ఒక ప్యాకెట్ అవి చిన్న చిన్నవి కూడా అమ్ముతారు ఒక టెన్ రూపీస్వి అలాంటివి కూడా నేనంటే పెద్దవి తీసుకున్నాను వాటిల్లో రింగ్స్ తీసుకొని హోల్ పెట్టాను కదా అందులో నేను దాన్ని గుచ్చేసాను దాన్ని దీన్ని రెండింటినీ అతికించేసాము అతికించేస్తే చూడండి ఇయర్ రింగ్స్ కంప్లీట్ అయిపోయింది సో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి మన ఛానల్లో మిగిలిన వీడియోస్ని కూడా మీకు పెయింటింగ్ నచ్చితే చూడండి మరి బాయ్ ట్రై చేయండి మరి హ్యాంగింగ్ ఇష్టం లేని వాళ్ళు స్టడ్స్లా కూడా చేసుకోవచ్చండి మామూలుగా మనం రౌండ్ చేసాం కదా దానికి వెనకాతల మనం స్టడ్స్ పాతవి ఉన్నా వాటిని అంటించేసుకోవచ్చు ఫెవిక్విక్తో అంతేనండి